చేసేది ఉంది అంటే వెంటనే మనం మాట్లాడే దాంట్లో ఉన్న స్కౌండర్లిష్ నేచర్ అక్కడ తెలుస్తూ ఉంటుంది తమాషా. అందుకనే ఒక గురువు చెప్పాడు, గురుజీఫ్ అనేవాడు, ఎవరి వన్ వైల్ స్పీకింగ్ ఆఫ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని. వాడు అలాంటి వాడు, వీడు అలాంటి వాడు అని మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడిన దాని వల్ల ఏం తెలుస్తుంది, మనం ఎలాంటి వాడు అని తెలుస్తుంది తప్ప వాడు చెప్పినటువంటివి ఏవి అవ తెలియవు. అవతల వినడం, అవతల వాడు వింటున్నవాడు మా ఇంటికి రండి మీరు దిగండి అన్నాడు. దిగా ఇంకెవరింటికి వెళ్ళకండి, ఈ ఊళ్ళో అంతా కూడాను ఉట్టి చండాలు చాలా, ఇంకెవరితోనూ మాట్లాడకండి. అంటే మనకి వాళ్ళందరినీ గురించి తెలియదు, వీడి గురించే తెలుస్తుంది. కనుక మనం ఎవరిని గురించి ఏం మాట్లాడామో అవన్నీ మన గురించే ఎదుటి వాడికి చెబుతాయి తప్ప అవతల వాళ్ళ గురించి చెప్పవు అన్నాడు. ఎవరి వన్ వైల్ స్పీకింగ్ ఆఫ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. గోల్డెన్ లెటర్స్ ఎంత కరెక్ట్. కనుక ఈ పద్ధతి వచ్చేటప్పటికి యమాది విషయకం పోయి అయిన ఆత్మప్రయత్నం పునక అధీన అయిన సాత్వికపు మనోగతి అయ్యేది. సత్వగుణానికి కావలసినటువంటి మనోగతి అంటే మనస్సునకు సంబంధించినటువంటి గమనం, అది మనోగతి అంటే. ఏమిటండి సాత్వికపు మనోగతి అంటే సత్వగుణానికి సంబంధించిన మనోగతి అభ్యాసం చేస్తూ ఉండండి. వాళ్ళ కుర్రాడు ఎవడో పరీక్ష పాస్ అయ్యాడు, మన కుర్రాడు తప్పాడు, రెండు న్యూస్ తెలియంగానే ఎట్లా ఉంటుంది, బీపీ రైజ్ అయిపోతుంది, టపటపటపటలు ఆడిపోతుంది. మహానుభావుడు సమస్తం చదువుకున్నటువంటి వాడు, ఆయన కుర్రాడు ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వలేదు, ఇంకో వాళ్ళ కుర్రాడు సెలెక్ట్ అయ్యాడు, తెలియంగానే ఏమన్నాడు తెలుసునండి, ఈ మధ్య ప్రతి విధవా సెలెక్ట్ అవుతున్నాడు అన్నాడు. అనకుండా ఉండు చూద్దాం అంటున్నాడు, వీడు చదువుతుంది అంతే. అనగానే అవతల వాడు ఏమన్నాడు తెలుసునా, మీ వాడు సెలెక్ట్ అయ్యాడని అడిగాడు. ఏ వాడు ఎందుకు ఊరుకుంటాడు, వీడికి రజగుణం వస్తే వాడికి రజగుణం ఉన్నారా, అదేమిటండి ఈ మధ్య ప్రతి విధవా సెలెక్ట్ అవుతున్నాడు అని చెప్పగానే వాడు మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడా అని అడిగాడు అనేది బుర్రకొప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇది అడిగితే అది అడగరు, షూర్గా అడుగుతారు. క్వశ్చన్ ఏముంది ఏమండి. అందుకని మనోగతి సత్వగుణానికి అనుగుణమైన మనోగతి అభ్యాసం చేయి, అంటే వాలంటరీగా కాన్షియస్ అటెంప్ట్ చేయి, మిగిలింది మేము చేస్తాను లోపల నుంచి అన్నారు. అంటే నువ్వు కాన్షియస్ కోఆపరేషన్ చేయి, అంటే నువ్వు చేసిన దానివల్ల నెగ్గుతావు వాజమో అనే ఉద్దేశం కాదు, నువ్వు చేయాల్సింది అది చేయి, నువ్వు అది చేయకుండా మాత్రం మేము స్టార్ట్ చేయం అన్నాడు. అది చేయకుండా వాళ్ళు మొదలెడితే మనం ఏం చేస్తామంటే, కాస్త ఆ మనస్సు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి, ఈ బుద్ధి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి, మేము కొంచెం చెట్ల ప్యాక్ ఆడుకుంటున్నాం లేవటానికి వీలు లేదంటాం, అంతే కదా మనం చేసేది. ఊరికేమో అందిస్తున్నా అంటే మొదటి రోజుల్లో 30 ఏళ్ళ కిందట అనుభవం చెబుతాను. సరే ఇంటి దగ్గర పిల్లాడికి జ్వరంగా ఉందో మాట వచ్చి చూస్తారా అన్నారు ఓ పెద్దవాడు. చూసాం తర్వాత రెండో రోజున చూసాం, పిల్లవాడు జ్వరం ఉంది మంచి. మూడో రోజున కొంచెం జ్వరం తగ్గింది, కబురు అనిపించాడు, వచ్చి చూసాడు అమ్మనండి అని. మొదటి రెండు రోజులు ఆయనే వచ్చాడు, మూడో రోజున చూసాడమండి కానీ కబురు అనిపించాడు. పోనీ ఏదన్నా ఆయన పని మీద ఆఫీస్కి వెళ్ళాడేమో అని అనుకుంటే ప్యాక్ ఆడుతున్నాడు. అంతే చేస్తామా చేయమా, మనం మన అటెంప్ట్ లేకుండా కనుక లోపల ఉన్నటువంటి వాడు మనకి ఏదైనా కనుక జ్ఞానం అందించినట్లయితే అదిగో ఆ నువ్వు తీసుకొచ్చిన జ్ఞానం ఆ చేత్తు అక్కడ పెట్టవయ్యా పెట్టి వెళ్ళిరా, ఆ మోక్షం కూడా నువ్వు ఉపయోగపుచ్చుకొని ఏదో ప్యాకాడుతున్నావు అను. వీనో హౌ మచ్ స్కౌండ్రల్స్ వీ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్, మన హ్యూమన్ లాజిక్ ఎంత స్కౌండ్రలిస్టో మనకి తెలుసు. అంచేత మన కోఆపరేషన్ లేనిది లోపల నుంచి మాత్రం ఫైనర్ ఫోర్సెస్ పనిచేయవు, సైకలాజికల్ అండ్ సైకిక్ ఫోర్సెస్ కోఆపరేషన్ లేనిది సూప్రా సైకిక్ ఫోర్సెస్ ఇంటెలిజెన్సెస్ చచ్చినా పనిచేయవు. దే ఆర్ టూ అరిస్టోక్రటిక్ విత్ అరిస్టోక్రాట్స్ అండ్ టూ దే ఆర్ టూ బెనివలెంట్ విత్ దోస్ హూ ఆర్ బెనివలెంట్ అంతే. అంటే వీఆర్ పెయిడ్ ఇన్ అవర్ ఓన్ కైన్, మనం ఏ రకంగా మాట్లాడితే అవి ఆ రకంగానే మాట్లాడతాయి, అది వచ్చేసే పని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే సాత్వికపు మనోగతి ఏది గలదో, సత్వగుణానికి సంబంధించినటువంటి మానసిక ప్రవర్తన ఏదైతే ఉందో దానికోసం మీరు యథాశక్తి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి, అప్పుడు ఆ లోపల నుంచి పనిచేసేటువంటివి అవి పనిచేయటం మొదలు పెడతాయి. మీరు చేస్తున్న ప్రయత్నం వల్ల మాత్రం మెటమార్ఫసిస్ రాదు, చేంజ్ రాదు, ఆ లోపల నుంచి జరిగే దానివల్ల వస్తుంది. ఈ లోపల కొంచెం ఓపిక పట్టండి, అది కూడా చెబుతాను. ఈ ప్రాక్టికల్ స్టెప్స్ కృష్ణదేవరాయలు ఒక్కడే ఇచ్చాడు కానీ ఇంకెవరు ఇవ్వాలి, ఈ ఒక్క పుస్తకంలోనే మీకు కనిపిస్తుంది కానీ బోల్డ్ అని ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి,
ఇది సీతారామాంజనేయ సంవాదం, విచార సాగరం, పంచీకరణ, ఆత్మ పంచీకరణం అన్నీ కూడా ఏకరువు పెట్టిన 20 వరకు అవే ఏకరువు పెడతారు. కానీ మనకు ఆచరణకు కావాల్సిన విషయం ఒక్క కృష్ణదేవరాయల ఆముక్తమాలి ఇదిలో ఇచ్చాడు. ఇచ్చాడని మనకి ఎంఏ చదువుకున్న వాళ్ళకి తెలియదు, పిహెచ్డీ చదువుకున్న వాళ్ళకి తెలియదు. ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్న సన్నాసి సరుకాను మేమంతాను. ఎప్పుడో పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెబితే తెలిసింది. మనోగతి అయ్యే ఎయ్యది కలదు దాని బ్రహ్మ సంబంధినిగా చేయ ప్రౌఢి సువే. ఏదైతే ఈ సత్వగుణంతో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో, ఇలా మనం మంచివాళ్ళు అవుదాం, రజస్సు తమస్సు ఉండకుండా బిహేవ్ చేద్దామని ఆ ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఆ ప్రయత్నం చేస్తున్న భాగమైనటువంటి నీవు ఆ పైనుంచి కిరణాలు ప్రసరింపజేసి వరం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడే వాడుగా అయిపోతావు అన్నాడు. అది ఇక్కడ చెప్పింది. బ్రహ్మ సంబంధినికి చేయు ప్రౌఢిసు. యోగాభ్యాసం అంటే ఏ పరబ్రహ్మం అయితే తన వెలుగుని దీనికి ఇచ్చి తనగా చేస్తాడో ఇది దాన్నిగా చేసేటువంటి ఒకనొక నిపుణత, ఒకనొక చాకచక్యం యోగాభ్యాసం అంతే మనం. అంటే దాని దాకా మీరు చేసే ఫిట్టింగ్స్ తప్ప అందులోంచి కరెంటు మీరు ఫ్లో అవ్వక్కర్లే, కరెంటే ఫ్లో అవుతుంది. అందులో ఆ తీగలు పడుకుని ఇలా ఫ్లో అవ్వక్కర్లే. మనం స్విచ్ ఎక్కడ పెడితే, స్విచ్ వేస్తే కరెంటు ఫ్లో అవుతుంది తప్ప స్విచ్ వేసి ఆ వైర్లో పడుకుని ఇలా మనం తిరుగుతూ ఉండాలనుకోకండి అన్నాడు. కనెక్షన్స్ ఇచ్చే వరకు మీరు వేయండి, ఇవ్వండి, అంతవరకు ఓపిక పట్టండి. మిగిలిన లైట్ మీరు నిద్రపోతున్నా వెలుగుతూ ఉంటుంది, మెలుకున్నా వెలుగుతూ ఉంటుంది. దానికి ఏంటన్నాడు, మీ అవేర్నెస్ ఒకటి డెవలప్ చేసుకోండి. దాని ఎందుకు లివింగ్ అవేర్నెస్ కావాలి, ఎంతకంటే ఇంకేం అక్కర్లేదు. అది చెబుతున్నాడు. బ్రహ్మ సంబంధినిగా చేయు ప్రౌఢిసువే. కనుక బ్రహ్మ సంబంధంగా ఈ జీవుడి యొక్క ప్రభావాన్ని, జీవుడి యొక్క ప్రయత్నాన్ని, అంటే హ్యూమన్ ఎఫర్ట్ని, నీలో ఉన్నటువంటి ది లార్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెన్సెస్ అండ్ మైండ్ ఉందే వాడుగా చేయటం ప్రయత్నం ఒక్కటే. ఇంకేముంది, ఈశ్వర సంబంధంగా చేయటం ఒక్కటే. ఇట్టి వైశిష్ట్య ధర్మం ఇందేని గలుగును అట్టి యోగంబు కలిగిన అతడి యోగి. ఎంత యోగాభ్యాసాన్ని నానా హంగమ కార్ఖాన తాలింఖాన పెట్టి ఏం చేసినా ఇది జరిగేటువంటి నిపుణత ఎవరి దగ్గర అయితే ఉందో అది ఇంకోటికి ఇచ్చి ఎవడైతే చేయిస్తాడో, చేస్తే దాఖలా కనిపించి ఈ మార్పు వస్తుందో అది యోగాభ్యాసం అంటారు. ఆ వచ్చినటువంటి వాడిని యోగి అంటారు. మిగిలినటువంటి డెఫినేషన్స్ అన్ని తీసేయండి. ఏమండి, ఏది అయస్కాంతం అంటారు అంటే ఇది ఉంది అనుకో, దీన్ని అయస్కాంతంతో ముట్టిస్తే తర్వాత ఇనపొక్కం పెడితే ముట్టుకుంటుంది అనుకో, అప్పుడు దీన్ని అయస్కాంతం అంటారంటే ఏం లాభం అన్నాడు. ఏదైతే నిజంగా అయస్కాంతం ఉందో దాన్ని తెచ్చి చూపిస్తే దీన్ని అయస్కాంతం అంటారని, కానీ ఈ లోపల కొయ్యకున్నాడు. చూసారా, అయస్కాంతం డెమాన్స్ట్రేషన్ చేయమన్నారు. ఇది ఇది ఒక అయస్కాంతం అనుకున్నాడు అంటే ఏడిచినట్టు ఉంటుంది క్లాస్. ఇమాజిన్ దట్ దిస్ ఇస్ ఎ మ్యాగ్నెట్. ఇది ఏముండదు అక్కడ, పాఠం శ్రద్ధయోగ్యంగా ఉంటుంది, పిండగుడు పెట్టినట్టు. ఇది ఇనప ముక్కలు తెచ్చిపెడితే ఏమవుతుంది అని అడుగుతాం. ఏది ఇది అయస్కాంతం అనుకున్నాడు, ఇక్కడ ఇనప ముక్కలు తెచ్చిపెడితే ఏమవుతుంది అంటే కుర్రాడు ఏమంటే ఏమవుతాడని అంటాడు. ఏమవట్లేదుగా, అప్పుడు మనం వాడిని పిలిచి దవడ పగలు కొడితే ఏమవ్వకపోవడం అంటే వెధవ అట్రాక్ట్ చేస్తుంది కదా అంటే చేయట్లేదు కదండి అంటాడు. ఏడుస్తూ కూడా వాడు, అంటే ప్రూవింగ్ వన్స్ అగైన్ దట్ వీఆర్ ఫూల్స్. అందుకని అయస్కాంతం పుచ్చుకొని ఈ చేతిలో ఇనప ముక్కలు వేసుకుని అయస్కాంతం ఇనప ముక్కలు మీ పెడితే ఏమవుతుంది అని అడిగితే లేస్తాయి సార్ ఇనప ముక్కలు అంటాడు వాడు. వాడే నువ్వు చెప్పక్కర్లేదు, దీనికి అంటుకుంటాయి సార్, దీంతో లేస్తాయి సార్ అంటాడు. ఎవరు చెప్పన్నారు, అది అట్లా ఉండని కొంచెం అదేదో ఆ జరిగేటువంటి మార్పు జరిగేదాన్ని యోగాభ్యాసం అని. కానీ దానికోసం నువ్వు గట్టే లంగోట, దాని పొడుగు ఎంత ఉండాలి, తోక, ఇవి ఇవి యోగాభ్యాసాలు అని అనుకోబోకుంటున్నాడు. ఏమండి, శీర్షాసనం వేయాలంటే తల కింద పెట్టుకోవాల్సినటువంటి గొంగళి ఎన్నుమడతలు ఉండాలి, ఇవి యోగాభ్యాసాలు కావు. ఆ జరిగే మార్పు పేరు యోగాభ్యాసం, అది జరిగిన వాడి పేరు యోగి, మిగతాది నో కన్సెషన్స్ అండ్ నో కన్సిడరేషన్స్ అన్నాడు. ఇవాడు చక్రవర్తి సామాన్యుడా, కన్సెషన్స్ ఇస్తే రాజ్యం ఇప్పుడు ఉన్నట్టే ఉండేది, అప్పుడు ఉన్నట్టు ఎందుకు ఉంటుంది. అతడే యోగి. ఇది ఇందులో చెప్పినటువంటి ఇక్కడ వరసం బ్రహ్మచర్యాదులకు యమంబులు ఏనును అహింస సత్యం స్థేయం అని చెప్పాడు కదా బ్రహ్మచర్యం. ఆ ఐదును ఇక్కడి నుంచి వరసన చెప్పుకుంటూ వస్తాడు.
అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. పతంజలి చెప్పిన యమనియమాలన్నీ కూడాను చక్కగా ఇంకా ఒకటి రెండు కలిపి మనం నేర్చుకోవాల్సినవి ఇందులో చక్కగా వరుసన ఇచ్చాడు. వచ్చేటువంటి శుక్రవారం మనం చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ వర్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోపవంతు. కాండిక్య కేశుధ్వజ సంవాదంలో మోక్షప్రదమైనటువంటి యోగ విద్య ఇవ్వవలసింది అని కోరినప్పుడు ఆయన చెబుతూ వరుసన కొంత దూరం చెప్పాడు. యోగం అంటే ఏమిటో చెప్పాడు. కిందటి వారం మనం చెప్పుకున్నాం యోగి అనగా ఎవడు, యోగాభ్యాసం అనగా ఏమిటి, వీటిని గురించి అనుభవపూర్వకమైనటువంటి నిర్వచనం అత్యద్భుతమైనటువంటి పద్ధతిలో కృష్ణదేవరాయలు ఈ కథలో విమర్చి ఆంధ్రదేశానికి ఇచ్చాడు. కృష్ణదేవరాయలు ప్రపంచానికి ఏమిచ్చాడో ఆంధ్రదేశానికే తెలియదు. అంచేత ప్రపంచానికి అందించడానికి కావలసినటువంటి కన్నులు ఈ ఆంధ్రదేశానికి లేవు, గ్రుడ్డిగా ఉన్నది. అది ఎవరైనా గనక చదువుకుని ఇతర దేశాల వాళ్ళకి చదువుకుంటే మాత్రం ఇతర దేశాల వాళ్ళకి ప్రపంచానికి అందరికీ అందిద్దామనే తహతహ పుడుతుంది. అలాంటి జగదాచార్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన జగదాచార్యుడు అని తెలియటమే తెలియకుండా ఉన్నటువంటి అంధస్థితి అంటే చాలా గురుడితనంలో ఉన్నవాళ్ళని తెలుగువాళ్ళం. మొట్టమొదటి తడవగా రేపు ఈ నెల 30-31 తారీఖులు, తర్వాత వచ్చే నెలలో ఏవో కొన్ని తారీఖుల్లో 2వ తారీఖు 6వ తారీఖు ఈ 4 రోజుల్లో ఉదయం పూట వచ్చేటువంటి కార్యక్రమాల్లో సూక్తి ముక్తావళి నన్ను అడిగారు రేడియో వాళ్ళు. చెదురుగా పొరపాటున అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. అడిగితే కృష్ణదేవరాయలు ఆముక్త మల్యదలో ఇచ్చినటువంటి పరిపాలకుడు పరిపాలితులు వాళ్ళకు కావలసినటువంటి పరమరహస్యములు ఏవైతే ఇచ్చాడో ఆ పద్యములు ఇచ్చి వాటిని గురించి వివరణ ఇచ్చాను. అందులో ఇదే చెప్పాను, జగదాచార్యుడైనటువంటి కృష్ణరాయలు తన ఆముక్త మల్యదలో ఇచ్చిన ఉపదేశము అని ప్రతిపద్యానికి చివర ఇచ్చాను. అయితే ఆ జగదాచార్యుడు అనే పదం మరి రేడియో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సహించి అంగీకరించి ఉంచుతారో ఉంచరో నేను చెప్పలేను. ఉంచితే చాలా సంతోషం, ఎందుకంటే కృష్ణదేవరాయలు జగదాచార్యుడు అనేటువంటి సంగతి తెలుగు వాళ్ళకే తెలియదు, ఇంకా జగత్తుకేం తెలుసు. కాకపోతే పొరపాటు అయిందే ఇట్లాంటి వాళ్ళ మధ్య పుట్టడం. అది ఏదో ఏ వంగదేశంలోనో ఏ ఆంగ్ల దేశంలోనో పుట్టినట్లయితే ముందు జగత్తుకి తెలిసి తర్వాత మనకి తెలిసి ఉండేది, అప్పుడు మనం ఏం చేయగలిగేవాళ్ళం కదా. ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కప్పుడు బాధ వేస్తుంది, ఒక్కప్పుడు దుఃఖం వేస్తుంది, కానీ మనం ఏం చేయగలం అని కూడా ఒక్కప్పుడు అనిపిస్తుంది. కనుక యోగము అభ్యాసము యోగి వీటిని గురించి అనుభవపూర్వకము నిదర్శనపూర్వకమైన నిర్వచనం ఇచ్చాడు. ఇంతవరకు జరిగింది అది. అది అయిన తర్వాత కొంచెం వివరించి చెబుతున్నాడు. మరియు బ్రహ్మచర్యాదులకు యమంబులు ఏనును, బ్రహ్మచర్యం మొదలైనటువంటివి యమము మొదలవేనే 5 అని చెప్తున్నాడు. వరుస ఒక్కోటి విడదీసి చెబుతున్నాడు. మనకి యోగమునందు ఉన్నటువంటి అంగములు 8 కదా, యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అని 8 అంగములు యోగాంగములు. ఇట్లాంటివి శాస్త్రాలకి ఫండమెంటల్స్ చాలా ఉన్నాయి. వెనకటి వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది, అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి పూనుకుని పేర్లు ఇచ్చిన వాళ్ళు చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే ఈ అష్టాంగములు అనగా ఏమి ఈ పేర్లు, ఇలాగే సభా సప్తాంగములు అనగానేమి, పంచేంద్రియములు అనగానేమి, పంచభూతములు అనగానేమి, ఇవన్నీ కూడా ఒక లిస్టు కేటగిరీగా నేను పుస్తకం కింద ఇస్తూ ఉంటాను మీకు.
మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకిని మీరు ఆదివారం పూట గ్యాదర్ చేసినటువంటి పిల్లలకిని నోటికి వచ్చి ఎప్పుడు అడిగితే అప్పుడు అలవోకగా చెప్పేటట్లుగా వాళ్ళని తయారు చేయాలి. వెనకటి రోజుల్లో ఎడ్యుకేషన్ అనే మాటకు అర్థం అది ఉండేది, లిటరసీ అనే అర్థం మాత్రం ఎడ్యుకేషన్ అనే మాటకి ఈ తప్పుడు అర్థం ఏనాడు లేదు. కనుక లిటరసీ అనేటువంటిది అక్షర విద్య, అక్షరాస్యత అనేవాళ్ళు అది వేరు, కానీ విద్య అనేటువంటిది నేర్చుకునేటువంటిది మాత్రం దాన్ని శృతి విద్య అనేటువంటి పేరుతోనూ వేదము అనే పేరుతోనూ చెప్పేవాళ్ళు. అంటే నోటితో ఉచ్చరిస్తే చెవితో విని చదువుకుంటామే కానీ అక్షరాల ద్వారా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బీడి ఇది తర్వాత వచ్చినటువంటి అంటే కనుక అక్షరాలు లేవా అని, అక్షరాలు ఉన్నాయి కానీ విద్య రాదు, అక్షరాల ద్వారా చదువు వస్తుంది. దానికి దీనికి తేడా మనం నేర్చుకోవాలి. విద్యకు ఫోటోగ్రాఫే చదువు కానీ విద్య లేకుండా చదువు వచ్చినటువంటి వాడికి మాత్రం విద్య ఎన్నడూ అమ్మదు, అబ్బదు, వాడి ప్రవర్తనం కూడా మారదు. విద్య అనే దానికి నిదర్శనం ఏమిటంటే ప్రతివాడి ప్రవర్తన కూడాను సత్ప్రవర్తనలోకి అయస్కాంతీకరణము జరిగితే మెటమార్ఫోసిస్, దానిని విద్య అంటారు. లేకపోతే చదువుకున్నటువంటి చదువుకున్నట్టుగా చిలక పలుకులుగా ఉంటే దాన్ని చదువు అంటారు. అందుకనే చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అది కావాలి, చదువులు కాదు. కనుక అక్షరాస్యత ఎక్కువ ప్రధానంగా లెక్క చూసేవాళ్ళు కాదు వెనకటి రోజుల్లో. వేదం చెప్పినా ఏం చెప్పినా ఇలాంటివి మీరు చెప్పినా, అందుకనే బాలశిక్ష అనే పేరుతో 7 గ్రంథములు రాయటాన్ని నేను కోరుకున్నాను. 3 గ్రంథములు ఇదివరకే రాసి ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి అచ్చయి చాలా ప్రింట్లు పడ్డాయి దేశంలో. వాటన్నిటిలో ఇవన్నీ కూడాను చిట్ట చివరిలో ఇచ్చాను పిల్లలకి తల్లిదండ్రులు బోధించవలసినటువంటివి అని చెప్పి. తల్లిదండ్రులకు కూడా బోధించవలసినటువంటి దుస్థితిలో ఉన్నాం కనుక ఇవి ఇచ్చాను చివరి మళ్ళీ. అలాగే ఈ రోజున ఉన్నటువంటి కిహివార నక్షత్రము, ఇవి పెద్దవాళ్ళు ఏ రోజు గారు చూసుకుంటాం అనేటువంటి క్రమశిక్షణ చేసుకుని వాళ్ళ పిల్లలకు కానీ ఆదివారం నాడు మీరు నేర్పుతున్న పిల్లలకు కానీ నేర్పవలసిన వాటిలో ఇది ఒకటి. ఇలాగే సృష్టి దగ్గర నుంచి ఇంతవరకు ఎన్ని యుగాలు ఎంతకాలం జరిగింది దాని గురించి తెలిసినటువంటి సంకల్పం అనేటువంటి పేరుతో ఒకటి ఉంటుంది. ఆ సంకల్పం అనేటువంటిది నోటికి పిల్లలు చెప్పించి ఈ రోజున ఉన్నటువంటి తిథివార నక్షత్రాలు సంకల్పంలో చెప్పించడం, ఇవి ప్రతి వాళ్ళ నోట్లోనూ. ఇప్పటి రోజుల్లో ప్రతి వాళ్ళ చేతికి రిస్ట్ వాచ్ ఎలా అయితే ఉంటుందో అప్పటి రోజుల్లో ప్రతి వాళ్ళ జిఫో మీద ఇది ఉండేది. అయితే రిస్ట్ వాచ్ నిర్జీవము, ఇవేమో నాలుక మీద జిఫో మీద ఉండేది కనుక సజీవము, అంతే తేడా. రిస్ట్ వాచ్ చూసుకునేవాడు ఉంటే తప్ప పనికిరాంది. ఇదేమో ఉచ్చరించేటువంటి వాడే ఈ విద్యగా ఉన్నటువంటిది, అది దానికి దీనికి తేడా. కనుక ఇవన్నీ మీరు పిల్లలకి పట్టించవలసి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరన్నా యోగంలో ఉన్న అష్టాంగములు ఏమిటంటే చెప్పలేకుండా ఉండరాదు. ఇవి అంటే ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో మొన్న వాళ్ళు చేయవలసినటువంటి వాటిలలో వాళ్ళలో సండే స్కూల్ వాళ్ళు పూనుకోవలసినటువంటి విషయాలు ఇట్లాంటివి. అది కృష్ణస్వామి గారు ఇంకొంచెం వివరంగా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఇవి యమము నియమము ఇవన్నీ. అందులో యమములు ఎన్ని అన్నాడు? 5. బ్రహ్మచర్యాదులకు యమంబులే ఏనును అంటే పతంజలి చెప్పిందంటాం అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము. ఇవి పతంజలిలో మనం 2వ పాదం చెప్పుకుంటూ ఉండగా చెప్పుకున్నాం. ఒక్కొక్కటి వివరణ కూడా విశేషార్థాలతో కూడా వీటి నిజస్వరూపం ఏమిటో పెద్దలు మనకు అనుగ్రహించిన మార్గంలో చెప్పుకున్నాం, మనకు తోచింది కాకుండా. కనుక ఈ 5ను అభ్యాసం చేయాలని చెప్పాడు. సరిగ్గా ఈయన కూడా ఎవరిచ్చినా యోగ విద్యను గురించి సప్రమాణంగా ఇస్తే ఇవే ఇవ్వాలి. అలా కాకుండా నేనేదో కొత్తగా ఒక ప్రాణాయామం మొదలెట్టానని, లేకపోతే నేనేదో కొత్తగా ఒక రకమైన మెడిటేషన్ మొదలెట్టానని చెప్పేవాళ్ళు తప్ప సంప్రదాయ సిద్ధంగా సక్రమంగా వెళ్ళేవాడు ఎవడు చెప్పినా సరే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ఒక్క విద్య వస్తూ ఉన్నది. వేదంలో చెప్పినా అదే చెప్పాలి, ఉపనిషత్తులో చెప్పినా అదే చెప్పాలి,
భగవద్గీతలో చెప్పినా లేదా ఏదైనా యోగాభ్యాసం పుస్తకాల్లో చెప్పినా అదే చెప్పాలి. దీనికంటే భేదంగా ఏదైనా యోగాభ్యాసాల పుస్తకాల్లో ఉన్నాయంటే అది తప్పు అని అర్థం, కానీ దీన్ని సందేహించక్కర్లేదు. రెండు అంటే పాఠ భేదాలు మనకు వచ్చినప్పుడు అవతల దాన్ని కొట్టేసేసి దీన్ని స్వీకరించవలసింది. ఏది ఆచరణం అనేది చేయదలిచిన వాడు, ఎందుకంటే ఆచరణం చేయదలిచిన వాడికి శరీరం మనస్సు వీటి సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ ఉండాలంటే ఈ ఋషులు చెప్పిన మార్గంలో మనకి సేఫ్టీ అష్యూర్ చేయబడి ఉంది. కానీ ప్రతివాడును ఈ మూలిక తినండి మీ కొండల్ని లేస్తుంది అని గంజాయి పెడితే అది నోట్లో వేసుకుని ఇట్లాంటివి చేస్తే సేఫ్టీని సెక్యూరిటీ లేవు మనకి. లేదా ఈ మంత్రం చేయండి మీకు ప్రజ్ఞ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందికి దిగదు ఒక్కొక్కప్పుడు. పిచ్చాడల్లి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వీడికి యోగాభ్యాసం వచ్చింది మన లోకంలో లేడంటారు. యోగాభ్యాసం వచ్చినటువంటి వాడు మన లోకం కాక మిగతా లోకాల్లో కూడా ఉంటాడని పతంజలి చెప్పాడు, కానీ మన లోకంలో లేకుండా పై లోకాల్లోకి మట్టి కొట్టుకుపోతాడని పతంజలి కానీ భగవద్గీత కానీ చెప్పలేరు. ఈ లోకానికి పనికి రాకుండా పై లోకాలకి పనికి వస్తాడని చెప్పలేరు. ఈ లోకానికి పనికిరాని వాడు పై లోకాలకి భగవద్గీతకు కానీ యోగాభ్యాసానికి కానీ ఎందుకు పనికి వస్తాడు అని కూడా భగవద్గీతలో అన్నారు. నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతో అన్య, యజ్ఞార్థ బుద్ధి లేనటువంటి వాడికి ఈ లోకమే దాటలేని వాజమ్మ పరలోకానికి ఏం పెడతాడు, పైన ఉన్నటువంటి ఏం పొందుతాడు అన్నాడు. అంటే ఇహలోకంలో మనం ఆచరించవలసినటువంటి కర్తవ్యములు జాగ్రత్తగా ఆచరించి మన ఇరుగు పొరుగు వారితో కుటుంబంలో ఉన్నటువంటి వారితో మంచి చెడ్డలన్నీ కూడా జాగ్రత్తగా మన బాధ్యతలు మనం తీర్చుకుంటాం. దాంట్లో సామర్థ్యం లేకుండా ఇది వైరాగ్యం అనే పేరుతో ఇది విడిచిపెడుతున్నా అన్నటువంటి వాడు యోగాభ్యాసానికి పనికిరాడు. ప్రతి రిఫ్రాఫర్ను రిఫ్యూజ్డ్ సరుకును యోగాభ్యాసానికి పనికిరాడు. ఇది కాక ఇంకా సామర్థ్యం ఉన్నవాడు కావాలి, కానీ ఈ సామర్థ్యము లేనివాడు దానికి పనికిరాడు జాగ్రత్తగా, అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అంటే ఐహిక లోకంలో జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు కండెముడు సరుకంతాను పరలోకానికి అని అనుకోకూడదు. మళ్ళీ ఇంకో జన్మ 10 జన్మలో 100 జన్మలో అయితే దీన్ని నిర్లిప్తంగా నిర్వహించుకునే సామర్థ్యం వచ్చిన తర్వాతనే ఆ పైన ఉన్నటువంటి యోగాభ్యాసం వైరాగ్యం మొదలైన లోకాలు తప్ప ఇక్కడ అసమర్థుడైనటువంటి వాడు వైరాగ్యం పొందడం అనేది ఉండదు. అసమర్థుడికి వచ్చిన వైరాగ్యం కానీ నపూంసకుడికి ఉన్న బ్రహ్మచర్యం కానీ అవి అబద్ధం. మరి వాడు నేను బ్రహ్మచారిని అంటే ఒప్పుకుంటారా? అది ఎంత సత్యమో, ఇహలోకంలో అసమర్థుడైన వాడు నాకు ఈ బాధలు ఎందుకు, నేను వైరాగ్యం పొందుతున్నా అంటే దాన్ని వైరాగ్యం అనే మాట అంగీకరించాలి. వాడిని బంధనీయచ్చు కానీ దాన్ని వైరాగ్యం అని పెద్దలు పెట్టిన పేరుకి దానికి సంబంధం లేదు. ఇది కనుక ఎక్కడ చెప్పినా ఇవే ఉంటాయి. మనం పతంజలి చదువుకున్నా ఇవే ఉన్నాయి, కృష్ణదేవరాయల్ని చదువుకుంటున్నా ఇవే ఉంటాయి. రేపు పింగళి సూర్యుని రాసినటువంటి కళాపూర్ణోదయంలో యోగ విద్య ఇచ్చాడు, అది చాలామందికి తెలుగు వాళ్ళకి తెలియదు. తెలుగు వాళ్ళ గొప్పదనం ఏమిటంటే తెలుగు వాళ్ళలో ఉన్న విషయం తెలియకపోవటం, మిగిలిన తెలుసుకుంటానికి సామర్థ్యం లేకపోవటం, రెండు మధ్య ఏడుస్తూ ఉంటాం. పింగళి సూరణ ఇచ్చిన యోగ విద్యలో మనం రేపు చదువుకున్న ఇవే ఉంటాయి. అంటే ఆచరించవలసిన దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడు చెప్పినా యోగ విద్యలు అవే చెప్పాలి. అంటే వంట చేయటం నేర్పడం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ అమ్మ ఇంకొక అమ్మకి నేర్పినా ఫండమెంటల్స్ అవే నేర్పాలి అన్నట్లు. కాకపోతే వీళ్ళు పిండి వంటలు కొత్త కొత్త అనేవి చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ రుచిగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పొందాలి, ఏ అజాగ్రత్తలు ఉంటే రుచి చెడిపోతుంది అన్న విషయాల్లో మాత్రం అందరూ అందరికీ నేర్పవలసినవి ఒకటే. ఏ రుచి, ఏ తిన్నారు, ఏది మానారు, కొబ్బరి బెల్లం వేసి చేశారా, మరి పంచదారను కొబ్బరి వేసి చేశారా, జీడిపప్పులను బెల్లం వేసి చేశారా అన్నది మారుతుంది. కానీ రుచిగా చేసుకుంటానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి, జీవితాన్ని తరింపజేసుకుని వెలుగుగా చేసుకుంటానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి, ఏ క్వాలిఫికేషన్స్ లేకపోతే జీవితం చీకటి అవుతుందని అందరికీ ఒకటే. కనుక రాయలు చెప్పినా ఎవరు చెప్పినా ఇది యమంబులు ఏనును అన్నాడు. అంటే 5 యమములు ఇది. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, స్వాధ్యాయాదులకు నియమములు ఏనును, 5 నియమములు. నియమములు ఇవేనమాట, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము. యోగంలో ప్రధానమైన అంగమైన ఈశ్వర
చిత్తవృత్తి నిరోధం ముఖ్యంగా దేనివల్ల వస్తుందని చెప్పాడు పతంజలి, ఈశ్వర ప్రణిధాన అద్వా. ఏం చేస్తే వస్తున్నాడు? తస్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుణ్ణి మనం ఉచ్చరించాలంటే ప్రణవం ఉచ్చరించాల్సిందే ఈశ్వరుడు పేరుని అని చెప్పాడు. తస్య వాచక ప్రణవ, అక్కడి నుంచి మనం చెప్పుకున్నటువంటి సాధనలు అవి ఇచ్చాడు. కనుక ఈ ఐదును నియమములు, నియమములు ఐదును అన్నాడు. ఇవి కూడా మనం చెప్పుకున్నాం. స్వాధ్యాయాదులకు నియమంబు లేనును నిష్కాముండై యోగి వాడు మనో నైర్మల్య సంపా. బ్రహ్మంలో రెండు భాగాలు ఉన్నాయన్నాడు, ఒకటి పరము, రెండవది అపరము. భాగాలని చెప్తారు, ఇదంతా అపరం, ఇదంతా పరం. పరాన్ని త్రిగుణాలు అంటావు, సృష్టి అంటదు, పంచభూతాలు అంటావు, పంచేంద్రియాలు అంటావు, ఇవేమి అంటావు. అంటే ఇందులోంచి సృష్టి రావాలంటే ఏమేమి రావాలి? త్రిగుణాలు రావాలి, వచ్చి పంచభూతాలు రాయాలి, పృథ్వీ అపస్తేజో వాయురాకాశాలు. తర్వాత ఐదు భూత తన్మాత్రలు రావాలి, అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటివి ఐదు రావాలి. తర్వాత ఐదు ఇంద్రియాలు రావాలి, జ్ఞానేంద్రియాలు. ఆ పైన ఐదు కర్మేంద్రియాలు రావాలి. ఏమండి ఇవన్నీ వచ్చి వచ్చిన తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ రావాలి. వస్తే దీంట్లో నుంచి శరీరాలతో సృష్టి ఉత్పన్నం అవుతుంది. జంతికల గొట్టాల నుంచి జంతికలు వస్తున్నట్లుగా శరీరం ధరించినటువంటి జీవులు వీటి నిర్మాణం చేత వస్తాయి. కనుక ఇది పరము, ఇది అపరం. ఎందుకు ఈ గొడవ అంతాను పరమే ధ్యానం చేస్తామంటే సాధ్యము కాను కాదు, ధ్యానము చేయను రాదు అని చెప్పాడు. భగవద్గీతలోనూ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. అయితే అద్వైత సిద్ధి కోసం ట్రై చేద్దా అండి అన్నారు. అద్వైత సిద్ధి కలిగేది కానీ ట్రై చేసేది కాదు. ట్రై చేయటం అంటే గుణం కనుక, అంటే ట్రై చేసేవాడును, ట్రై చేయబడేది, ట్రై చేయటం మూడు ఉన్నప్పుడు అద్వైతం ఏంటి? అద్వైతం అంటే రెండవది లేని స్థితి. అద్వైతం అనేది కలిగేది తప్ప ట్రై చేసేది కాదు. అందుకని నిర్గుణ పరబ్రహ్మోపాసన చేయరాదు, దుర్గుణ పరబ్రహ్మోపాసనలాగా ఉంటుంది. ఎందుకంటే ఉపాసన అనేదే గుణం. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసన ఏమిటంటే మేము నిర్గుణ ఉపాసన చేస్తున్నాం అంటాం. తెలియక ఈ ఇందులో ఉన్నటువంటి దేవుడు అరటికట్టు దేవుడు అని, ఇందులో ఉన్నటువంటి దేవుడు పెద్ద దేవుడు అని ఇట్లాంటి అజ్ఞానంతో చాలా ఫిలాసఫీలో కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీడిదో ఆఫీసర్ దేవుడు, వీడిదో ఎల్డీసీ దేవుడు, వీడి యూడీసీ దేవుడు, ఇట్లాగా. అవన్నీ మనం అజ్ఞానం చేత పెట్టుకున్నటువంటి భేదములే కానీ ఈ మొత్తం అంతా ఒకటే. మన మనస్సుకి రెండుగా కనిపిస్తూ ఉన్నది కనుక, కానీ మనం మనస్సుతో కనుక ప్రారంభం చేయాల్సింది ధ్యానం. ఇక్కడ చేయాలి కానీ ఇక్కడ చేయకూడదు అని చెప్పాడు. అంతవరకు కృష్ణదేవరాయలు మొన్న మనం చెప్పుకున్న క్లాసులో అది పరమున అపరమునంగబులుచు అందు అపరమనగా మూర్తము పరంబనగనమూర్తమనగా అని చెప్పాడు. పరం అంటే అమూర్తం, మూర్తం అంటే ఏమిటి? ఫారం. అమూర్తం అంటే బియాండ్ ఫారం. ఫారం అంటే షేప్ ఒకటే కాదు, కంటికే కాదు, పంచేంద్రియాలకి దేనికైనా సరే వినపట్టం కానీ, కనపట్టం కానీ, వాసన తెలియటం కానీ, రుచి తెలియటం కానీ, స్పర్శ తెలియటం కానీ, లేదా ఊహకి అందటం కానీ, ఇవన్నీ కూడాను ఫారం అని అంటారు. అంటే మూర్తం. దేని గురించైనా మనం ఊహించామనుకోండి, సుఖం దుఃఖం అని మనం ఊహించగలిగామంటే అర్థం రెండు కూడా మూర్తములైనటువంటి తత్వములు. అంటే ఆబ్స్ట్రాక్ట్ ఎంటిటీసే కానీ బట్ టాంజిబుల్ ఎంటిటీస్ మూర్తములు. అలాగే మంచి చెడ్డ రెండు మూర్తములు. లేకపోతే మన మనస్సుకు మంచి అని చెడ్డ అని వేరు వేరు చెప్పుకోలేము. కనుక ఇదంతా మూర్తము, ఇది ఇదంతా మూర్తము. ఈ సృష్టి అంతా అంటే అణువు దగ్గర నుంచి
బ్రహ్మాండం వరకు ఇంకా పైదాకా కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి దాన్ని అమూర్తం అంటారు. రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పాడు.